హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు సొరకాయ కర్రీ పాలతో ఎలా ఉండాలో ఈజీగా సింపుల్గా అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సొరకాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అందులో ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ స్టవ్ వెలిగించి ఒక కళాయిని అయితే పెట్టుకుందాం. తాలింపు గింజలు వేసుకుందాం. దాని తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఇప్పుడు సొరకాయల ముక్కలు వేద్దామండి. అవి కూడా బాగా ఉడకాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇలా ఉడకాలండి సొరకాయ ముక్కలు. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలా కలిపిన 10 నిమిషాలకి పాలు పోసుకోవాలండి. పచ్చికారం పోయేంత వరకు వేగనివ్వాలి. దాని తర్వాత పాలు పోసుకోవాలి. పాలు పోసిన 10 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసి, కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకోవచ్చండి, లేదంటే అవసరం లేదు. పాలతో వండిన కూర చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. చూశారు కదండి, చాలా బాగుంది కదా సొరకాయ కర్రీ, సొరకాయ పాలతో వండిన కర్రీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఇంట్లో పండించిన సొరకాయ అండి. ఒక్కసారి మూత తీసి చూద్దామండి. కర్రీ అయితే చాలా బాగా ఉడికిందండి, చూశారు కదా ఫ్రెండ్స్. నూనె మనకు పైకి తేలాలి, అప్పుడే కర్రీ ఉడికినట్టు. చాలా బాగా ఉడికింది.